అయింది కదా, భరత్ అని నేను కూడా అవుట్డోర్ ఎల్బీ స్టేడియం లో ఇచ్చారు కదా. అంటే ఎన్టీఆర్ మూవీ 6 సంవత్సరాలు వచ్చిన మీకే మీకు అవుట్డోర్ పర్మిషన్ రాదా? ఇక్కడ కలికి కూడా ఇచ్చారు కదా, ఇక్కడ గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ అయింది. 4000 కెపాసిటీ 25000 వస్తే నీకు శ్రేయస్ మీద చేత కాదా? మరి అప్పుడు ఈవెంట్ ఏమైనా ఎంగేజ్మెంట్ ఫంక్షనా? ఎన్టీఆర్ 6 సంవత్సరాలు అయింది మా దేవుని చూసాక. మీరు లేకలేక మేము ఈవెంట్ కి వస్తే ఎక్కడ? మేము అనంతపురం కర్నూలు నుంచి వచ్చినాం, పొద్దున 5 గంటలకు లేచి వచ్చినాం, 8 తుఫాన్లు తెచ్చుకొని చేతులు తెలిసింది. నువ్వు ఎందుకు ఇస్తున్నావు? ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్లాప్ అయింది, భవన్ సార్ ఫ్లాప్ అయింది, మాకు మీడియా సహకారం వచ్చింది ఈ రోజు అంతే. ఈ ఎన్టీఆర్ కి ఖచ్చితంగా ఈ వీడియో చేయాలి. చేతి నీకు చేత కానప్పుడు ఎందుకు తీసుకున్నావు స్టేట్ మీద? చేతులు తెలిసిందే. డౌన్ డౌన్ ఫేస్ మీడియా, డౌన్ డౌన్ ఫేస్ మీడియా. ఇది ఖచ్చితంగా అన్నకి చేరాలా నువ్వు? ఇదే పెళ్లి ఫంక్షన్ కాదు, ఎన్టీఆర్ అన్న ఫంక్షన్ అయితే నువ్వు అవుట్డోర్ ఇవ్వాలా. ఇక్కడ గవర్నమెంట్ కూడా అవుట్డోర్ ఇవ్వాలి. భరతాన్ని నేనుకి ఇచ్చింది, కలికి ఇచ్చింది, మరి ఎందుకు దేవరక్షణ మనకి ఇవ్వాలా? ఇది ఖచ్చితంగా మేము సీరియస్ చూస్తున్నాం. నువ్వు ఇచ్చేలేదు అసలు, సెలబ్రేటరీ ఎవరు లేదు. అవును, ఈసారి వస్తాను, నువ్వు మళ్ళీ ఒకసారి ఆంధ్ర వాళ్ళ గుర్తు చేస్తాము, మళ్ళీ ఒకసారి ఆంధ్ర వాళ్ళ గుర్తు చేస్తాం చెప్తున్నాము. స్ట్రేట్ మీడియా, చెత్త మీడియా చేతులు ఎత్తేసింది ఈ రోజు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మళ్ళీ ఖచ్చితంగా నిరాశ జరుగుతుంది, ఖచ్చితంగా చూపిస్తున్నాం.